హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏందో చూపించేస్తుంది అక్క అనుకుంటున్నారేమో. ఇవి వచ్చి ఇప్పుడు కషాయం చేయడానికి. ఇందండి, వీటిల్లో కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లము, కొంచెం బెల్లం. బెల్లం దేనికంటే మనం తాగలేం కదా, కొంచెం ఘాటుగా ఉంటాయి ఇవి, అందుకని చెప్పి కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అందుకని. తర్వాత ఒక బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత ఇట్లా బాగా మరుగుకోవాలా. మరిగిన తర్వాత ఇందులో మనము జీలకర్ర, ధనియాలు, అల్లము సిమ్లో పెట్టుకున్నాను, కొంచెం మిరియాలు. ఇవి కొంచెం బాగా మరగాల, మరిగేటప్పుడు బెల్లం వేయాల, అప్పుడు మన కషాయం సూపర్గా రెడీ అయిపోతుందండి. ఇందులోకి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. ఇలా బాయిల్ అవ్వాలి. కషాయం ఉడికేటప్పుడు ఏం స్మెల్ వస్తుందో తెలుసా మీకు? సూపర్గా ఉంటుంది ఆ స్మెల్. కషాయం రెడీ. ఇప్పుడు ఇది వడగట్టుకుందాము. ఎంతో టేస్టీ అయిన కషాయం రెడీ అయింది. హెల్దీ కూడా ఇది, చాలా బాగుంటుంది. పిల్లలకి జలుబు, దగ్గు చేసినప్పుడు కంపల్సరీ ఇది ఒక్కటి చేసేయండి. తగ్గకపోతే అడగండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఏది